కరీంనగర్ లో ఆయన గుమ్మి కింద పందికొక్కులాగా ఉంటాడు బాగా గుమ్మిలో జొన్నలు తిన పందికొక్కు బలిస్తాడు చూడు అట్లా బలిచి కరీంనగర్ చౌరస్తాల ఊరి తీస్తాడంట మిమ్మల్ని ఊరి కాదు కాళ్ళకు తాడు కట్టి బజార్లో ఈడ్చుకుంటూ పోవాలి మిమ్మల్ని ఊరి తీస్తే తొందరగా చేస్తారు అట్లా కాదు ఎద్దుల బండికి ఎద్దులకు అచ్చొచ్చిన ఒంగోలు గిత్తలు బండగుంజే ఉంటాయి కదా మీ కాళ్ళకు తాడు కట్టి దాంట్లో కొమ్ములకు కట్టి పొలాలలో ఉరికిస్తే మొత్తం ఎక్కడక్కడ చెక్కలు చెక్కలు లేస్తే కానీ మీకు అప్పుడు రైతు బాధ ఏందో తెలియదు దుక్కి దున్నిన పొలాలలో పలుగురాళ్ళలో మిమ్మల్ని పల్లెరుగాయలు ఉన్న కాడ మిమ్మల్ని బట్టలు ఇప్పదీసి కాళ్ళకు తాడు కట్టి ఎద్దుల కొమ్ము కట్టి ఆ ఎద్దులను ఉరికిస్తే అప్పుడు మీకు రైతు బాధ ఏందో తెలుస్తుంది ఆ కరీంనగర్ చౌరస్తాల గుమ్మి కింద పందికొక్కు ఆయన రేవంత్ రెడ్డిని ఉరిదీస్తున్నా అని ఆయన పైశాచిక ఆనందం ఏందో ఆయన చంద్రబాబు నాయుడు గురువు ఈయన శిష్యుడు అంటున్నాడు ఆడేమో సెప్రాస చంద్రశేఖర వేడ చెప్పులు మోసింది చంద్రబాబు నాయుడు చెప్పులు మోయలే నేనన్న పార్టీలో సహచరుడిగా పనిచేసి వచ్చిన మీరు ఆయన దగ్గర చెప్పులు మోసిన వాళ్ళు మీరు వచ్చేసి నా గురించి మాట్లాడేది ఈ మధ్యనే వారం క్రితము చంద్రశేఖరరావు గారి సర్వే ఫైనల్ రిపోర్ట్ వచ్చింది 103 104 మంది ఎమ్మెల్యేల సర్వేలల్ల 80% ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవరు వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలవరని నివేదిక వచ్చింది సిద్దిపేటలో కూడా చంద్రశేఖరరావు విషయంలో గెలిసే గ్యారెంటీగా లేదు సర్వేలో వచ్చిన రిపోర్ట్ అందుకే చంద్రశేఖరరావు గట్టిగా ఎక్కడ చెప్తలేడు నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తాను ఇలా గజ్వేల్లో చంద్రశేఖరరావు గారు ఎన్నికలలో పోటీ చేస్తాను ఎక్కడ మాట్లాడతలేడు ఎందుకు మాట్లాడతలేడు అంటే గజ్వేల్లో చంద్రశేఖరరావు ఓడిపోతాడన్న సర్వే రిపోర్ట్ వచ్చింది కాబట్టి చంద్రశేఖరరావు స్వయంగా నేను గజ్వేల్లోనే నించుంటా నేను గజ్వేల్ల ప్రజలను సేవలు చేసిన తిరిగి నన్ను గెలిపిస్తారని చెప్పుకునే ధైర్యం లేక పక్క నియోజకవర్గాలు ఎత్తుక్కుంటుండు ఓటమిని తన ఖాతాలో రాయకుండా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది నేను చాలామంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇయ్యాను టికెట్లు మారుస్తానని రెండో వాదన తీసుకొచ్చిండు ఇవాళ ఉన్న అందరికీ మేము టికెట్లు ఇస్తామని ఎందుకు టీఆర్ఎస్ ధైర్యంగా చెప్పుకోలేకపోతుంది నేను సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్కు కేటీఆర్కు మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తామని చెప్పే ధైర్యం మీకుందా మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే మీరు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఉంటే రైతు పండించిన పంట చివరి గింజ వరకు మీరు కొనుగోలు చేసి ఉంటే పేదలకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఉంటే ఇంటికొక ఉద్యోగం మీరు ఇచ్చి ఉంటే రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేసి ఉంటే ఫీజు రీఎంబర్స్మెంటు మీరు చెల్లించి ఉంటే మీరు సిట్టింగ్లకు అందరికీ సీట్లు ఇస్తామని మీరు చెప్పండి మీరు మొగోళ్ళు అయితే మీకు మగతనం ఉంటే మీలో చీము నెత్తురు ఉంటే మీరు సిట్టింగ్లకు అందరికీ సీట్లు ఇస్తామని చెప్పమని అడుగుతున్నా లేకపోతే మీరు ఆడా కాదు మగా కాదు మాడా అని చెప్పి నేను స్పష్టంగా మాట్లాడుతున్నా మీరు ఆడవాళ్ళైనా మీరు మగవాళ్ళైనా సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తాం కేసీఆర్ గజ్వేల్ పోటీ చేస్తామని మీరు ప్రకటించండి లేకపోతే మీరు మాడాకు మరో రూపం అని చెప్పి టీఆర్ఎస్ నాయకులను నేను డైరెక్ట్గా ఆరోపణ చేస్తున్నా మీరు మగాళ్ళు అయితే రాండి సిట్టింగ్లకు సీట్లు ఇవ్వండి 80 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గోతి తీసి పాతి పెట్టకపోతే చూడండి ఇక మీదట మా జోలికి వస్తే మాత్రం సహించే ప్రసక్తే ఉండదు ఈరోజు వ్యక్తిగతంగా ఎవరిని తిట్టినా కానీ ఇక ఉక్కరం కాదు ముఖంబడిగా మా జాతులకు సంబంధించి అన్ని వర్గాలని ఏకం చేస్తాం అవసరం అనుకుంటే వాళ్ళు గ్రామాలలో పట్టణాలలో తిరగకుండా చేసే కార్యాచరణ కూడా మేము తయారు చేసుకొని ముందుకెళ్తాం ఎందుకంటే మేమేమో ఆషామాషి నిన్న మొన్న ఈరోజు వచ్చినటువంటి నాయకత్వం కాదు వాళ్ళలాగా అక్కడ ఇక్కడ తిరిగి 10 జాగాలలో తిరిగి వచ్చినటువంటి వాళ్ళం కాదు ఈరోజు మాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది సమాజంలో గౌరవం ఉన్నది ఆ గౌరవాన్ని ప్రజలకు చేరువగా ఉండాలి ప్రజలకు మాకు చేతనైనంత సాయం చేయాలనేటువంటి చిన్న సమాజాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేమందరం గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు బాధ మాకు తెలుసు పట్టణముల ప్రాంతంలో ఉన్న పేదవాడి బాధ తెలుసు అదేవిధంగా మా కులవృత్తులకు మరి సంబంధించినటువంటి బాధలు మాకు తెలుసు మరి ఆ విధంగానే రాజకీయాలలో
ఒక్కరోజో రెండు రోజులు వచ్చినాం కాదు, అనేక సంవత్సరాల నుంచి మేము రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులం. కానీ ఎవరు మాట్లాడితే వాళ్ళని ఇప్పుడు రాజకీయాలలో విమర్శ ప్రతి విమర్శ అనేది సర్వసాధారణం. రాజకీయ పార్టీల వేదికలు ఉంటాయి, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు, మరి విధానాలని ప్రకటన చేస్తారు. గవర్నమెంట్ మరి ప్రాపర్గా పనిచేయకపోతే గవర్నమెంట్ విమర్శ చేయడం, లేదా ఆ విమర్శ సద్విమర్శ కాకుండా అయితే మరి గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళ మీద కూడా విమర్శలు చేయడం, లేకపోతే మా విధానాలని ప్రభుత్వ పాలసీని చెప్పడం జరుగుతుంది. కానీ వ్యక్తిగతంగా ఎవరిని పడితే వాళ్ళని టార్గెట్ చేసి నాకు నోరు ఉన్నదని, లేకపోతే నేను ఇష్టానుసారం మాట్లాడతామని అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తారు 130 సంవత్సరాల చరిత్ర అని చెప్పి, మరి 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ విధమైనటువంటి వల్గర్ లాంగ్వేజు ఎట్లా నేర్పించిందో మరి వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. దీని ద్వారా మీకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటే మీ కర్మ మేమేం చేయలేము దానికి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ కులాలని బీసీ వర్గాలను మాత్రం అందరినీ ఏకం చేస్తాం. ఇక మీదట మేము దేనికి కూడా వెనుకడుగు వేసే ప్రసక్తి ఉండదు. అవసరం అనుకుంటే దేనికైనా సిద్ధపడైనా కానీ మేము ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన దాంట్లో మీరు టీవీ ఛానలే కాకుండా చూసినటువంటి ప్రజలు, సోషల్ మీడియాలో కానివ్వండి, అందరూ కూడా బాధపడుతున్నారు. ఏంది ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణలని, ఏంది ఈ వల్గర్గా మాట్లాడేటువంటి భాష అని చాలామంది బాధపడుతున్నారు. మేము కూడా చాలా బాధపడ్డాం. ఎందుకంటే మా నాయకులకు సంబంధించి ఆ వ్యక్తిగతమైనటువంటి భాష మాట్లాడినప్పుడు మా కుటుంబాలు కానివ్వండి, లేకపోతే మా నాయకులు కానివ్వండి, అందరం కూడా ఫీల్ అయ్యే రోజు కూర్చున్నాం మేమందరం. కాబట్టి మేము సమాజంలో మా సంఖ్య తెలుసు అందరికీ, బట్ మేము తెగిడిచినామంటే దేనికైనా సిద్ధపడే వాళ్ళం, ఎవరికో భయపడే వాళ్ళం కాదు. అన్ని విధాలుగా రేపు రాబోయే కాలంలో మరి నిరూపిస్తాం ఏంది అనేది మేము కూడా చూపిస్తాం. అంతేగాని డెమోక్రసీలో ఈరోజు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ, డెకోరం మెయింటైన్ చేస్తూ, ఒక పద్ధతిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇన్ని రోజుల నుంచి మేము సైలెంట్ ఊకున్నాం. బట్ ఇక మీదట సైలెంట్ ఊకునేటువంటి పరిస్థితి లేదు, చూస్తారు రాబోయే కాలంలో. ఎందుకంటే మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కానీ, లేకపోతే మమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులు కానీ, మా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కానీ పార్టీ కానీ అందరూ కూడా మరి బాధపడుతున్నటువంటి అంశాలు ఇంత జరుగుతున్నా కానీ మరి కాంగ్రెస్ పార్టీ బాధపడడమో లేకుండా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవడము మరి వారి పార్టీ విధానమా ఏందా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ ఇక మీదట మాత్రం తప్పకుండా చాలా సీరియస్గా ఉంటాం. ఈరోజు ఒకరి మీద ఇండివిజువల్గా మాట్లాడేయండొచ్చు, బట్ మేము దాన్ని మా సమాజం మీద మాట్లాడిందని చెప్పి మేము దాన్ని సీరియస్గా తీసుకుంటాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేయలే, ఈరోజు అన్ని వర్గాల ప్రజల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. చెప్పుకుంటూ పోతే చాంతాళంతుంది, చాలా కార్యక్రమాలు చేశారు. ఈరోజు మంచినీటి విషయంలో, కరెంటు విషయంలో, రైతాంగం విషయంలో, నిరుద్యోగ యువత విషయంలో ఎన్ని కార్యక్రమాలు చేయలే, అన్ని కార్యక్రమాలు చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి కార్యక్రమాలన్నీ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగినాయి. కానీ మేము ఏదో కడుపు కట్టుకొని, లేకపోతే పేద కుటుంబాలలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు వీరు ఏమన్నా పడతారు, మా ఇష్టం, ఇక మాకు ఉన్నటువంటి మా జోష్ అంతా వీళ్ళ మీద చూపిస్తామని ఎవరైతే అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఇప్పటికైనా బిడ్డ కళ్ళు తెరవండి, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ మాత్రం భూస్థాపితమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము మా దాంట్లో ఎవడు తీసిపోడు, దేనికైనా సిద్ధపడే ఉంటాం. కానీ పద్ధతి ఒక బాధ్యత, మరి ప్రభుత్వంలో ఉన్నాం, లేకపోతే వివిధ హోదాల్లో ఉన్నామనేటువంటి ఒక గౌరవం కోసం ఈరోజు ఉన్నాం. కానీ మా ఆత్మగౌరవాన్ని అటు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీరు చూస్తారు రాబోయే కాలంలో ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. డెఫినెట్గా మరి ప్రజల చైతన్యవంతం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా వర్గాలని హైదరాబాద్కు రప్పిస్తాం, మీకు బుద్ధి వచ్చే విధంగా కార్యాచరణ రూపకల్పన చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.